Artist Association Maa Ennikallo Climax Scene Rasvatranga Marindi Natakiriti Rajendra Prasad Ennika Lanchaname Ankuntunna Samayamlo Nenu Unnanantu Senior Nati Jayasudha Rangaloki Digaru Tollywood Lo O Vargam Rajendra Prasad Nu Support Chestunte Maro Vargam Jayasudhaku Madaduga Nilichindi ఈ నెల 29న జరగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ తప్పదని తెలిపోయింది. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, జయసుధలు మా ఎన్నికల బరిలో నిలిచారు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ ప్రకటించారు. దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మద్దతు కోసం సినీ ప్రముఖుల్ని కలుస్తున్నారు. సీనియర్ నటులు నాగబాబు, శివాజీ రాజాలు రాజేంద్ర ప్రసాద్కు మద్దతిస్తున్నారు. జరగవలసిన కెపాసిటీ ఉన్నటువంటి ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో డెఫినెట్ గా చేయవలసిన అవసరం వచ్చింది కాబట్టి ఒక అవకాశం వచ్చింది కాబట్టి మనం అనుకున్న వెంటనే ఇవాళ నేను హృదయపూర్తిగా చేయాలని మనస్ఫూర్తిగా గుండెదు లోతుల్లో నుంచి కూడా నేను కమిట్ అయి చేస్తున్నా. రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం అనుకున్న సమయంలో అనూహ్యంగా సీనియర్ నటి జయసుధ తెరపైకి రావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ఉన్న మురళీమోహన్ వర్గం ఆమెను బరిలోకి దింపినట్టు సమాచారం. ఇవాళ ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎవరికి వారు మాపై పట్టు నిలుపుకోవాలని భావిస్తుండటంతో పోటీ అనివార్యమైంది. రెండు వర్గాలు బరిలో నిలవడంతో సినీ పరిశ్రమ దృష్టి ఈ ఎన్నికలపై పడింది. సినీ కళాకారులకు ఎన్నో సమస్యలున్నాయని వాటిని పరిష్కరించేందుకు రాజేంద్ర ప్రసాద్ సరైన వ్యక్తి అని భావించినట్లు నాగబాబు చెబుతున్నారు. ఆయన ఇవాళ ఒక మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిలబడి నేను మంచి సర్వీస్ చేద్దాము అని చాలా ఎంతూజియాస్టిక్ గా ముందుకొచ్చినప్పుడు నిజంగా మేమందరం చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేయటానికి ఎవరైనా అవ్వచ్చు, తప్పులేదు, కానీ కొంచెం చరిష్మా, కొంచెం పబ్లిక్ రిలేషన్ బాగా ఉండి పేరు ప్రతిష్టలు వ్యక్తులు అయితే చాలా పనులు ఈజీగా జరిగేటువంటి అవకాశం ఉంది. సో అలాగ ఆయన ముందుకొచ్చినప్పుడు మేమందరం నిజంగా సంతోషంగా ఆయన స్వాగతించాం. మా అధ్యక్ష పదవికి నామినేషన్లను రేపటి వరకు స్వీకరిస్తారు. 29న ఎన్నికలు జరగనున్నాయి. కళాకారులు ఏ వర్గాన్ని ఆదరిస్తారో, ఏ వర్గానికి ఇండస్ట్రీపై పట్టుందో తెలియాలంటే అప్పటిదాకా ఆగాల్సిందే.